ప్రశ్నిస్తున్న విపక్షాలను టార్గెట్ గా చేసుకొని వైసీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ శిరీష మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోమవారం ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ గౌతమ్ శిరీష మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే ఈ వికృత సంస్కృతి మొదలైందన్నారు. డబ్బులు ఇస్తే ఎవరికైనా పోస్టింగులు పెట్టే దిగజారుడు సంస్కృతి వారిదే అని దుయ్యబట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించాలనుకుంటే అంతవరకు మాత్రమే విమర్శించండి తప్ప, వారు ఇంట్లోనే మహిళల కోసం సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి సునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళలను గౌరవించడం భారతీయ సంప్రదాయమన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇటువంటి వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆడపిల్లలారా, ఇటువంటి పోస్టింగులకు సంబంధించి అన్ని లింకులను జాగ్రత్తగా ఉంచండి. ప్రతి ఒక్కరికి తగిన బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. పెడుతున్న పోస్టులు కూడా నాకు ఫార్వర్డ్ చేసి ఇలా అయితే ఎలా ఎంతకాలం తట్టుకుంటామని అడిగారు. దానికి ఒక వివరణ, ఒక ధైర్యం మీకు ఇవ్వడానికి మీ ముందుకొచ్చారు. మీ అందరికీ ఒకటే చెప్పబోతున్నాను, మనం చిన్నప్పటి నుంచి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా పిచ్చి పట్టిన వీధి కుక్కలు అరుస్తుంటే కనీసం వాటిని మనం పట్టించుకోం. ఎందుకంటే ఆ వీధి కుక్కల జాతే అంతా, వాటి పనే అరవడం మనుషులు చూస్తే. అలాగే ఈరోజు వైఎస్ఆర్పి సోషల్ మీడియా వీళ్ళు వచ్చాకే ఈ వికృత సంస్కృతి వచ్చిందన అని అందరూ ఒప్పుకుంటారు. అందరికీ తెలుసు రాష్ట్రంలో ఈవెన్ ఆ వైఎస్ఆర్ సిపిలో ఉన్న కొంచెం గొప్ప హుందా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు. ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే, ఈ పార్టీయే తీసుకుని వచ్చింది వికృత సంస్కృతి. వీళ్ళు అలాంటి జాతికి చెందిన వాళ్లే. డబ్బులిస్తే మన మీదే కాదు, వాళ్ళ ఇంట్లో సొంత తల్లి చెల్లి కూతురు భార్య మీద పెట్టమన్నా పెట్టే వీధి కుక్కల జాతి ఇది. ఈరోజు ఎవడో వాడి పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు, ముఖ్యమంత్రి గారు సతీమణి భారతీరెడ్డి గారి పియ అంట, వాడు పెట్టే పోస్టులు ఎలా ఉన్నాయండి. నిన్న మొన్న కూడా చూసాను నేను, అవన్నీ భరించి భరించి మా లోకల్ గా అలవాటైంది. గాని సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి వాడు పెట్టిన పోస్ట్ చూసాక ఇంకా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాడి ఇంటికి వెళ్ళి వాడిని లాగి పెట్టి చంపదప్ప ఎందుకు కొట్టట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీకు టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనతో మాట్లాడండి, ఆయన మీద పెట్టండి. ఆయన ఇంట్లో ఉన్న మహిళల గురించి ఎందుకు, అలాగే మా మీద ఎందుకు? ఈరోజు ఇలా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఒకటే మాట, మేము కూడా అదే రాతలు రాయగలం మీ మీద, కానీ మాకు మా ఇళ్లలో ఒక సంస్కారం సభ్యత నేర్పించారు. మా ఇళ్లలో మేము ఆడపిల్లలకి మాకెంత గౌరవం ఇచ్చారో మా తల్లులకు కూడా అదే గౌరవంతో మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఆడపిల్లల్ని గౌరవించడం అనేది నేర్పించి పంపించారు, చూపిస్తున్నారు కూడా. ఈరోజు మీ ఇళ్లలో ఒకటే గుర్తు పెట్టుకోండి, వైఎస్ఆర్పి సంస్కృతి అంట. సొంత తల్లిని చెల్లిని వాడుకొని పక్కన పడేసిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ఈ వీధి కుక్కల నుంచి మీరు అంతకన్నా ఏమి మీరు ఆశిస్తారు? సాక్షాత్ ఎమ్మెల్యేలు ఎంపీలే అసెంబ్లీలో కూర్చొని తల్లి వయసు ఉన్న భువనేశ్వర అమ్మగారు గురించి మాట్లాడినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి నవ్విన వెటకారపు నవ్వులు ఇంకా మనం మర్చిపోలేదు. మీ అందరికీ, మీ తోటి సోదరిగా ఈ సోషల్ మీడియాలో మీకన్నా ఎక్కువగా నన్ను గానీ మీతో పాటు అంతకన్నా నీచంగా ఇబ్బందులు పడుతున్న మీ గౌతమ్ శిరీష అమ్మగా ఒక మాట, ఒక భరోసా ఇస్తున్నాను. 6 నెలలు సహించండి. ఈరోజు మన యువనేత లోకేష్ గారు పాదయాత్రలో ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కరికి తను ఒక భరోసా ఇస్తూ వస్తున్నారు. ఆ భరోసాలో మన అక్క చెల్లెలకు ఒక భరోసా ఇచ్చారు. నా తల్లినే కాదు, రాష్ట్రంలో ఏ ఆడపిల్లని ఇబ్బంది పెట్టిన వాడిని ఒప్పుకోనని, పనికి మాలిన దిశ చట్టాలను కాదండి రేపు ఉదయం మనం తీసుకొచ్చేది. మన పార్టీ అధికారంలోకి వచ్చిన రాగానే సోషల్ మీడియాలో ఆడపిల్లల పేర్లతో మార్ఫింగులు చేస్తూ వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతీసేలా అశ్లీలంగా పోస్టు పెడుతున్న ప్రతి వీధి కుక్కకి శిక్ష పడేలా మనం చట్టం తీసుకురాబోతున్నాం. మీరు అనుకోవచ్చు చట్టం వచ్చేది మన ప్రభుత్వంలో కదా, వీళ్ళేం చేస్తామని, ఎక్కడికి తప్పించుకోరు. ఎలా అయితే మన గవర్నమెంట్ లోని మంత్రుల్ని తీసుకెళ్లి ఏదో జీవోలు చేశారని ఎలా హింస పెట్టారో, ఒక అచ్చెన్నాయుడు గాని కానీ, ఒక కొల్లు రవీంద్ర గాని, చాలా మందిని, అలాగే ఈ రోజు ఈ వీధి కుక్కలు మీ మీద పెడుతున్న ప్రతి పోస్టింగ్ ని లింక్ తో సహా సేవ్ చేసుకుని మీ డెస్క్టాప్ లో పెట్టుకోండి. రేపు ఉదయం మన ప్రభుత్వం రాగానే లోకేష్ గారు మనకి మాట ఇచ్చారు, ప్రతి ఒక్క వీధి కుక్కని రోడ్డు మీదకి తీసుకొని వస్తారు. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్, కుక్కని కొ
అనుకుంటున్నట్టు కొట్టుకొని రోడ్డు మీద తీసుకొస్తారు. వాడు చేసిన నేరాలతో సహా వాడి ఫోటోతో సహా మనం పేపర్లో ప్రకటిద్దాం. అంతేగాని మనం మన టార్గెట్ కి చాలా దగ్గరలో ఉన్నాం. దయచేసి వీధి కుక్కల బ్రతికే అరవడం అనేసి ధైర్యంగా పోరాడండి. మన విజయానికని ప్రతి ఒక్క సోదరికి చెప్తూ ఒక్క మాట, మీరు మా మీద పెట్టే పోస్టింగ్లు అదే ఫోటోలతో పెట్టగల ఈ రోజు పలాసాలో గాని రాష్ట్రంలో గాని మీ మీ ఇళ్లలో ఆడవాళ్ళ మీద గాని మేము మనుషులం అనుకుంటున్నాం. మీరు జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. మరొక్కసారి సోషల్ మీడియాలో ఇబ్బంది పడుతున్న ప్రతి అక్క చెల్లెలకి భరోసా ఇస్తున్నాం. మన గవర్నమెంట్ రాగానే ప్రతి ఒక్క వెదవికి శిక్ష పడేలా మనకి లోకేష్ గారు మనకు భరోసా ఇస్తున్నారు. ఆ భరోసాని నమ్మండి, ధైర్యంగా పోరాడండి. మీకు